నిర్మాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఈ ప్రభుత్వంలో మంత్రులుగా బాధ్యతలు చేపట్టనున్న వారి జాబితాను అర్ధరాత్రి విడుదల చేశారు. మొత్తం 24 మందికి ఈ జాబితాలో చోటు దక్కింది. జనసేన నుంచి ముగ్గురికి, బీజేపీ నుంచి ఒకరికి మంత్రి పదవి లభించింది. అదేవిధంగా ఇవాళ చంద్రబాబుతో పాటు 24 మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు మంత్రివర్గంలో చోటు లభించింది. ఏపీ మంత్రులుగా ఇవాళ పవన్ కళ్యాణ్, నారా లోకేష్, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అదేవిధంగా నాదెండ్ల మనోహర్, పి నారాయణ, వంగలపూడి అనిత, సత్యకుమార్ యాదవ్ తో పాటు నిమ్మల రామానాయుడు, ఫరూక్ కు కేబినెట్ లో చోటు దక్కింది. పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, డోలా వీరాంజనేయ స్వామి, కొట్టిపాటి రవికి మంత్రివర్గంలో చోటు లభించింది. ఇక కందుల దుర్గేష్, సంధ్యారాణి, జనార్దన్ రెడ్డి, టీజీ భరత్ తో పాటు సవిత, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, రామ్ ప్రసాద్ రెడ్డి ఇవాళ చంద్రబాబుతో కలిసి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సీనియర్లకు, యువతకు మధ్య సమతూకం పాటిస్తూ మంత్రివర్గాన్ని రూపొందించారు. సగానికి పైగా కొత్త వారికి అవకాశం లభించింది. 17 కొత్త వారికి అవకాశం కల్పించారు. 3 మహిళలకు చోటు లభించింది. బీసీలు 8, ఎస్సీలు 2, ఎస్టీ 1, ముస్లిం మైనార్టీల నుంచి 1, వైశ్యుల నుంచి 1 అవకాశం దక్కింది. ఏపీ మంత్రులుగా ఇవాళ పవన్ కళ్యాణ్, నారా లోకేష్, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అదేవిధంగా నాదెండ్ల మనోహర్, పి నారాయణ, వంగలపూడి అనిత, సత్యకుమార్ యాదవ్ తో పాటు నిమ్మల రామానాయుడు, ఫరూక్ కు కేబినెట్ లో చోటు దక్కింది. పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, డోలా వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికి మంత్రివర్గంలో చోటు లభించింది. ఇక కందుల దుర్గేష్, సంధ్యారాణి, జనార్దన్ రెడ్డి, టీజీ భరత్ తో పాటు సవిత, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, రామ్ ప్రసాద్ రెడ్డి ఇవాళ చంద్రబాబుతో కలిసి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మంగళవారం రాత్రి చంద్రబాబు నివాసంలో కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా సమావేశమయ్యారు. మంత్రివర్గ కూర్పు, బీజేపీ నుంచి ఎవరికి పదవులు అనే దానిపై నేతలు చర్చించారు. అయితే బీజేపీ విషయంలో స్పష్టత వచ్చాకే మంత్రుల జాబితాను విడుదల చేశారు. అనంతరం మంత్రుల లిస్ట్ ను గవర్నర్ కు పంపారు చంద్రబాబు. తర్వాత మంత్రులుగా అవకాశం దక్కిన నేతలకు చంద్రబాబు స్వయంగా ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పారు. ఇక చంద్రబాబు నివాసానికి వచ్చిన అమిత్ షాకు, జేపీ నడ్డాకు చంద్రబాబు ఘన స్వాగతం పలికారు. అంతకుముందు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న కేంద్ర మంత్రులకు టీడీపీ యువనేత నారా లోకేష్ గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు.